నిజంగా ఎవరు ఊహించని సన్నివేశం అనంతపురంలో చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే మళ్ళీ జైలుకు వెళ్ళిపోవడం నిజంగా గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వ హయాంలో ఇలా జరిగి ఉండదేమో పైగా ఇది కూడా అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో ఇటువంటి జరగడం అంటే అది కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చారో చాలా రోజుల తర్వాత మొన్నటి వరకు ఆయన బస్సుల విషయంలో ఎప్పుడైతే ఇన్ని రోజులు విచారణ జరిపి జైల్లో ఉండి బెయిల్ వస్తుందా రాదా బెయిల్ వస్తుందా రాదా ఎట్టకేలకు బెయిల్ సంపాదించుకునే ఎలా అయితేనే బయటకు వచ్చారు కానీ బయటకు వచ్చి పట్టుమరి ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి కాలేదు మళ్ళీ జైల్లోకి వచ్చిన దారినే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అసలు ఏం జరిగింది అనంతపురంలో ఎందుకు మళ్ళీ ఆయన ఇమీడియట్గా జైల్లో పెట్టారు అనే దానికి సంబంధించి ఎప్పుడైతే బెయిల్ మీద విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి వీళ్ళిద్దరికీ సంబంధించి ఒక భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ర్యాలీగా ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది వాళ్ళిద్దరిని వాళ్ళ అనుచరులు అయితే ఇక్కడే చేసిన తప్పిదం ఊరేగింపుగా తీసుకురావడం వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చాలా సెటైర్లు వేయడం చాలా దురుసుగా మాట్లాడడం ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేయడం ఆరోపణలు సంధించడం ఇదంతా ఒక ఎత్తే అయితే ర్యాలీగా వస్తున్న సమయంలో అంబులెన్స్కి దారివ్వకుండా ర్యాలీ ఏర్పాటు చేయడం ఆ ర్యాలీని ఆ ర్యాలీ లాగా వచ్చిన కాన్వాయిని పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్న పోలీసుల మీద ఈయన కన్నెర్ర చేసి మాట్లాడడం వాళ్ళకి సైకిల్ చేయడం వేలు చూపించడం ఇదంతా కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆ వీడియో మొత్తం రికార్డ్ చేశారు ఆ వీడియో ఫుటేజ్ ఎప్పుడైతే బయటకు విడుదల చేశారో కారు దిగి ఆయన పోలీసుల మీదకి ఉరుమిరిమి చూడడం అక్కడ ఆయన వాళ్ళందరూ మీ అంతు చూస్తాం అన్నట్టుగా ఆయన వేలు చూపించడం వాళ్ళ అనుచరులతో కలిసి పోలీసుల మీదకి దూసుకెళ్లడం ఇదంతా వీడియోలో ఎప్పుడైతే రికార్డ్ అయిందో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు అనంతపురం పోలీసులు తాడిపత్రి సిఐ దేవేంద్ర కుమార్పై ఆయన అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద అలాగే ఆయన కుమారుడి మీద కూడా మూడు సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి తరలించడం జరిగింది నిజంగా ఇది ఒక ఊహించని పరిణామం అనంతపురం జిల్లాలో ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బయటకు వచ్చేసారు బెయిల్ వచ్చేసింది నెక్స్ట్ ఇంక ఎవరు రాబోతున్నారు అనే కథనాలు వండుతున్న టైంలోనే మళ్ళీ జైలుకి వెళ్ళారు అనేది ఇమీడియట్గా బయటకు వచ్చిన వార్త ఎందుకంటే ఇప్పటికే జైలుకి వెళ్ళిన అచ్చెన్నాయుడు గారు ఇంకా బయటికి రాలేదు కొలి రవీంద్ర గారి విషయంలో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన దోవనే మళ్ళీ ఇప్పుడు జైల్లోకి వెళ్ళడం అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏంటి అనే దానికే ఇది ఒక నిదర్శనం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి తప్పు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద పోలీసుల దగ్గర పూర్తి క్లారిటీ ఉంది అందుకే సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ కింద కేసు నమోదు చేయడం జరిగింది మళ్ళీ జైలుకు పంపించడం జరిగింది చూద్దాం ఈ రాజకీయాలు ఇంకెంతకాలం ఇలా సాగుతాయి అసలు ఏం జరుగుద్ది ఫైనల్గా ఏంటి అనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి